హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏదైతే తుఫాన్ వచ్చి మొత్తం అతలా అయితే చేసిందో మరొక తుఫాన్ అయితే రానుందనమాట మరొక అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ ఉందని ఇక్కడ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట దీని ప్రభావం వల్ల రానున్న నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారన్నమాట ప్రధానంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ అధికారులు తెలిపారు గులాబ్ తుఫాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి రాష్ట్ర వ్యాప్తంగా సగున ఏడు పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మరొక అల్పపీడనం ఏర్పడటంతో నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో మరీ ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి